ఏయ్ ఆగు ఆగ్రా, ఎక్కడికి పారిపోతావు? ఆగు, నా నుంచి తప్పించు, నువ్వు పారిపోలేవు. ఆగరా. అరే ఎక్కడికి పారిపోతావురా? ఆగో, ఎక్కడికి పారిపోతావురా? నా నుంచి తప్పించుకుని పోదామనే నా నుంచి తప్పించుకోదాం అనుకుంటున్నావా? నా సంగతి నీకు తెలీదు, నాకు దొరకకుండా తప్పించుకోవాలనుకుంటున్నావా? నా చేతికి దొరకకుండా తప్పించుకోవాలని ట్రై చేసి నా చేతిలోనే చావుకో. మాట్లాడరా, మాట్లాడు. ఏట్రా మౌనంగా ఉంటే వదిలేస్తాననుకున్నావా? రేయ్, పోలీసుల నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు, నిజమేంటో చెప్పేయ్. రేయ్, ఈ ప్లేస్ నుంచి మా ప్లేస్కు వెళ్ళామనుకో, ఇక అక్కడ మాటలు ఉండవు. నువ్వు చెప్పే విషయాన్ని బట్టి నీ శిక్ష పెరగటమా తగ్గటం అనేది ఆధారపడి ఉంటుంది. కమా, స్పీక్ అవుట్, స్పీక్ అవుట్, చెప్పు. నువ్వు మాట్లాడకపోతే ఇది మాట్లాడాల్సి ఉంటుంది. చెప్పు. నా పేరు నాగేశ్వరరావు. షార్ట్కట్లో అందరూ నన్ను నాగని పిలుస్తారు. మాదో అందమైన పల్లెటూరు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. పక్కనే ఉన్న జున్నూరు గ్రామం. మా అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరు చాలా బిజీగా ఉంటారు. నేను వాళ్ళకు ఒక్కనే కొడుకుని. నేనంటే చాలా ఇష్టం. చాలా అల్లారు ముద్దుగా పెంచారు. నాకేది కావాలో అదే ఇచ్చేవారు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెరిగాను. నాకేది కావాలన్నా అన్నీ ఇచ్చేవారు. నాకు అన్ని సౌకర్యాలు ఉండేటప్పటికీ అడ్డు అదుపు లేకపోవడంతో తెగిన గాలిపటం అయ్యింది నా పరిస్థితి. డిగ్రీ వరకు చదువుకున్నాను. జాబు కోసం హైదరాబాద్ వచ్చాను. జాబు కోసం హైదరాబాద్ వచ్చిన నేను నా ఖర్చుల కోసం ట్యూషన్ చెప్పేవాడిని. నాకు కవితలు రాయడం అలవాటు. మనసు బాగుండనప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వెళ్ళడం, గంటలు తరబడి అక్కడ కూర్చుని నా మనసుకు నచ్చిన పదాలు రాసుకుంటూ ఉంటాను. ఏం సుధా, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి విషయం? అన్నయ్య బాగున్నాడా? ఈ మధ్య అసలు కనిపించట్లేదు. ఊళ్ళో లేడా? ఉన్నాడు సార్. మీరిచ్చిన క్లాస్తో రాత్రి పగలు బుక్స్ వదలటం లేదు. ఇంకేంటి సంగతులు? ఏమన్నా పని మీద వచ్చావా? అవును సార్, మీ గురించే. నా గురించా? ఏమిటి విషయం? తన పేరు రాధ సార్. నమస్తే సార్. సార్, మీ గురించి అన్న ఎప్పుడు ఇంట్లో చెప్తూ ఉంటారు. మీరు మ్యాథ్స్ చాలా బాగా, చాలా సింపుల్గా చెప్తారని. పాపం ఇది ట్యూషన్ కూడా పెట్టించుకోలేదు. వీళ్ళు చాలా పూర్ సార్. 10 డేస్లో ఎగ్జామ్స్, కాస్త మీ ట్యూషన్ చెప్తారని మీ దగ్గర తీసుకొచ్చాను. మీరు కాదనకుండా ట్యూషన్ చెప్తారా సార్? ట్యూషన్ చెప్పండి సార్ ప్లీజ్. చాలా ఆశగా వచ్చాము.
మీ గురించి చాలా బిల్డప్ ఇచ్చాను సార్, ఇప్పుడు మీరు కాదంటే ఇది నన్ను చంపేస్తుంది. ప్లీజ్ సార్, ప్లీజ్ కాదనకండి. 10 రోజుల్లో నేనేం చెప్తాను, ఆ అమ్మాయి నేర్చుకుంటుంది. అమ్మో, నన్ను నిరికించుకో, వదిలే. అన్ని సబ్జెక్టులో తనకేం భయం లేదు సార్, ఓన్లీ మ్యాథ్స్ లోనే కొంచెం తటపటాయిస్తుంది. ఓన్లీ మ్యాథ్స్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఏంటి సార్ మాట్లాడరు, చెప్పరా? ఏం మాట్లాడను, అంతా నువ్వే మాట్లాడుతున్నావు. అవసరమైన అమ్మాయి అడగాలిగా. మాట్లాడవే, అడుగు సార్ని, రిక్వెస్ట్ చెయ్యి. ఛాన్స్ వదులుకున్నావో అంతే, అడుగు. ప్లీజ్ సార్, దయించి నా ట్యూషన్ చెప్పండి సార్. సరే చెప్తాను. మరి నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఇక్కడ కొంచెం దగ్గరలోనే మా స్కూల్, స్కూల్ అయిపోగానే వస్తాను. సరే, నీకింకా 10 రోజులు మాత్రమే టైం ఉంది. పగలు రాత్రి అని కష్టపడి చదవాలి, ఇంటికి వెళ్ళాలి, కూరలు తేవాలి, అంట్లు తోవాలంటే కుదరదు. సరేనా? బాగా చదవాలి. మ్యాథమెటిక్స్ చాలా సింపుల్, దాని గురించి భయపడొద్దు, చాలా ఈజీ. అనవసరంగా భయపడతారు. టెక్నిక్తో చేస్తే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్టు ఇంకోటి లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్ సార్. నీ దగ్గరికే వస్తున్నాను. మీ ఇల్లెక్కడో తెలియక తికమక పడుతున్నాను, నువ్వే కనిపించావు. టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి కదా సార్, అవి చూసుకుందామనే బయలుదేరుతున్నాను. ఏ, నీకు పాస్ అవుతానని నమ్మకం లేదా? ఉంది సార్, కానీ నాకు చాలా భయంగా ఉంది. అసలు నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు. నీకు ధైర్యం ఉందో లేదో, నాకు మాత్రం నీ మీద నమ్మకమే. నువ్వు 10th క్లాస్ 2nd క్లాస్లో కాదు, 1st క్లాస్లో పాస్ అయ్యావు. నేను పాస్ అయ్యానా? నిజంగా పాస్ అయ్యానా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీ మార్కులు కూడా తెచ్చాను. మార్కులు కూడా? అవును. ఎస్. ఎప్పుడు తెచ్చారు సార్? తెల్లవారుజామున 3:00 లేచి ఇంటర్నెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. సిటీ నుంచి ఇప్పుడే వస్తున్నాను. పేపర్ అయితే మధ్యాహ్నం వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవిగో నీ మార్కులు. అలా కూర్చుని ఆలోచిస్తే అవుతుందా? వెళ్ళి కావాల్సింది తీసుకురా. డబ్బులు లేవు. రోజు తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ బాబిస్తాడే, ఇల్లు అడుక. మా బాబిస్తే నువ్వు ఎందుకు తనగా? పొత్తులు పెట్టడానిక. పొత్తులా? ఎన్ని పొత్తులు పడ్డావిటి? ఓ రోజు బొబ్బులైతే ఓర్చుకోలేవా? మనం ఉంటామయ్యా, మరి పిల్ల
అబ్బబ్బా తేనెలు తీర్తున్నావు కదా, తిన్నవో తాగనివో చంపేస్తున్నావు. నేను 10th పాస్ అయ్యాను, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నా తల్లి నా తల్లి నా బంగారు తల్లి, నువ్వు పాస్ అవ్వకపోతే ఇంకెవరు పాస్ అవుతారమ్మా? రే రంగా, నా కూతురు 10వ తరగతి పాస్ అయిందిరా. ఇప్పుడు గొప్పలకేం తక్కువ లేదు. కాదండి, మరి నువ్వు చదువుకున్నా నేనే చదువుకున్నాను, నా కూతురు 10వ తరగతి పాస్ అయింది. మరి అవును, మరి మరి అయితే పార్టీ ఎప్పుడు ఇస్తావమ్మా? ఇస్తా, నీకు కావాల్సింది మందేగా. మీకు ఆ పని తప్ప వేరే పనే లేదు. పనికి ఏముందమ్మా, కష్టపడకుండా సుఖం ఎలా దక్కుతుంది? సుఖ పడితే ఏ రోజుకి ఆ రోజే ఆనందం. అవును, మరైతే పిల్లనే పై చదువులు చదివిస్తావో పెంటయా? చదువుకుంది చాలులే, నాకంత శక్తి లేదు. పిల్ల పాస్ అయింది కదా పెంటయ్య, పై చదువులు చదివిస్తే బాగుంటది. ఇంత కాలానికో మంచి మాట అన్నావన్నయ్యా. అవును, మరి 10 పాస్ అవడం అంటే మాట్లాడుకున్నావా? ఎన్ని క్లాసులు దాటాలో తెలుసా? చాలా గొప్ప విషయం. మా యదవా ఉన్నాడు, ఆడిని ప్రైవేట్లు చెప్పించి ఎంత డబ్బు ఖర్చు పెట్టాను తెలుసా? ఆడు తప్పి 2 ఏళ్ళు అయింది, ఇంకా నా రక్తంతో ఆగుతూనే ఉన్నాడు, ఇంకా పరీక్షలు రాతానే ఉన్నాడు, ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. నీ కూతురు బుర్ర గట్టిది, అందుకే దుబుక్కును పాస్ అయిపోయింది. అందుకేనయ్యా చదివిద్దాం. ఏమయ్యా చదివిద్దామయ్యా? నాకు చదివిద్దామనే ఉందే, కానీ మన పరిస్థితి ఎలా ఉంటే ఏం చదివిస్తాం? అయినా మీ తమ్ముడు వెంకీకి దీని నుంచి పెళ్లి చేద్దాం అనున్నాం కదా, మళ్ళీ ఆడేమన్నా అనుకుంటే ఆహా మాట వస్తుంది. అనుకున్నదే అనుకున్నట్టు చేసేద్దామే. ఆడుతూ నేను మాట్లాడతానయ్యా, ఆ నొప్పిచ్చే బాధ్యత నాది. ముందు నీకు ఇష్టమా కాదా చెప్పు. నాకు ఇష్టమైనా పై చదువులు అంటే డబ్బులతో పని, డబ్బులు కావాలి కదా. నిజమేనండు. అవునండి, అది నిజమే. ఏంటోనే, అది ఉన్నోడికి ఇది ఉండదు, ఇది ఉన్నోడికి అది ఉండదు. ఆహా, రాత్రి సినిమా అదిరిపోయిందిరా ఎంకి. ఏమంటారా? అవునరా, అప్పుడు హీరో అలా ముందుకొచ్చి ఒక్క తన్ను తన్నేసరికి వాడు ఆకాశంలోకి అలా పైకి వెళ్ళిపోయాడు. అయ్యో బాబాయ్, పైకి మరి కిందకి రాలేదా? కిందకి రాలేదురా. అసలు సీను ఏం ట్రిక్ చేసి ఉంటారంటారా? అంత గ్రాఫిక్ గ్రాఫిక్ తాళ్ళతో పైకి ఇస్తారు. ఆడు వచ్చి పరుపుల మీద పడి ఓవర్ యాక్షన్ అంతే. అమ్మో, ఎంత గ్రాఫిక్ అయినా ఇంత నిజంగా ఉంటుందా? నాకు షాక్ అనిపించింది. ఆ సినిమా కథలకి ఏం గానీ, నీ హీరోయిన్ 10వ తరగతి పాస్ అయిందా? తెలీదే. ఆహా, ముందు సినిమా గురించి తెలుసుకో. ఇప్పుడు అడిగొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వెళ్ళు, పొద్దున్నే బలే బుక్ అయిపోయాను రా బాబు. ఒక తెలుపుతుంది ఏంటి, పెళ్ళమ్మా వసే పెళ్ళమ్మా. నేను ఇరాక్కాదు, చెప్తా చెప్తా. ఏంటి అలా భయపడతావు? నువ్వా? నేనే నీ మొగుణ్ణే వెంకీని. ఎనీ టైమ్ సింగిల్ హ్యాండ్ భావయ్య. నువ్వా? కాకపోతే ఎవడన్నా నిన్ను కన్నెత్తి చూస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా? నా పిల్లాన్ని ఎలా కాపలా కాసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంతకీ 10వ తరగతి పరీక్ష రాసావుగా, ఏమైంది? ఇవాళ తెలుస్తుందని అరిగడి చెప్పాడు, అంతే పరిగెట్టుకుంటూ నీ కడకు వచ్చేసాను. సరే, ఒకవేళ నేను పాస్ అయ్యాననుకో నాకేమిస్తావు చెప్పు. నేనే నీ వాణ్ణి, ఇంకేం కావాలి? నాకు నచ్చింది ఇంకోటి ఉంది, ఇస్తావా? ఏంటి, చేపల పులుసా? ఛీ, అది కాదులే, ఇంకోటి ఉంది. ఇస్తానులే, ముందు చెప్పు పాస్ అయ్యావా లేదా. పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్ లో. ఫస్ట్ క్లాస్ నీకు తక్కువేనే, నువ్వే చెప్పు. నీకు పార్టీ ఇవ్వాలి, ఏం కావాలో ఇప్పుడే చెప్పు, నీకు తెచ్చిస్తాను. చెప్పు. నాకేమీ వద్దు. అలాగంటే ఎలాగే, నా పిల్లానికి ఏదో ఒకటి తీసుకురాకపోతే నా మనస్సు అస్సలు ఒప్పుకోదు. అత్త మామల్ని కలిసి మన పెళ్లి విషయం మాట్లాడొస్తాను, ఇక్కడే ఉండు, ఇక్కడే వస్తాను. ఏయ్, వీని పెళ్లి చేసుకుంటావా? మరేం చేస్తాం, ఎప్పటి నుంచో మా ఇద్దరికి పిల్లని మా ఇంట్లో అలా అనుకుంటూ ఉన్నారు. నాకింకా బాగా చదువుకోవాలనుంది, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మా అమ్మలకు సహాయం పడాలని నా ఆశ. కానీ వాళ్ళకి నా పెళ్లి చేసి పంపించేస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నారు. ఏం చేస్తాం, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలాగని ఊరుకుంటే నీ ఆశ నెరవేరదు కదా.
ఆశపడితే అన్నీ వస్తాయేంటమ్మా? అయ్యా అమ్మ ఇద్దరు కూలికెళ్తే కానీ ఇంట్లో అన్నం ఉండదు. ఏదో నేను కూలికెళ్తే వాళ్ళకు కొంచెం సహాయంగా ఉంటుంది. నాకు పెళ్లి చేసేస్తే వాళ్ళు కాస్త ఇబ్బంది నుంచి బయటపడతారు. ముందే మా అయ్య తన కూలిని ఇంటికివ్వడు. వచ్చింది మొత్తం తాగడానికే సరిపోతుంది. ఉన్న ఇంటికి సరిగ్గా అద్దె కట్టలేము. ఇంకేం చేస్తాను చెప్పమ్మా? నువ్వు పాస్ అయ్యావు కాబట్టి చదువుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. వస్తాను. సార్ కమింగ్. ఓ రాధా, బాగున్నావా? నేను నీ గుర్తున్నానన్నమాట. అదేం సార్ అలా అంటారు? మీరిచ్చిన ధైర్యంతోనే నేను పాస్ అయ్యాను. దాంతోపాటు నాకు మ్యాథమెటిక్స్ కూడా బాగా చెప్పారు. ఇదిగోండి సార్, నా తృప్తి కోసం స్వీట్స్. థ్యాంక్ యూ. మీరు నా థ్యాంక్స్ చెప్పకూడదు సార్. తప్పదు. కానీ నెక్స్ట్ నువ్వు ఏ కాలేజీలో ఇంటర్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నావు? మంచి సబ్జెక్ట్ తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. నాకు తెలిసి నువ్వు ఆర్ట్స్ తీసుకుని ఇంటర్ చేసి తర్వాత డిగ్రీ చేసి డిగ్రీతో పాటు కంప్యూటర్ నేర్చుకుంటే వీలైనంత త్వరగా ఉద్యోగం వస్తుంది. ఏంటి, నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మాట్లాడడం లేదు. చెప్పు రాధా, ఏంటి అలా డల్గా ఉన్నావు? నేను కూడా మీరు అనుకున్న విధంగానే అలాగే ఆలోచించాను. అలా బాగా చదువుకొని మా వాళ్ళకి ఆసరాగా ఉందాం అనుకున్నాను. అదే నా ఆశ. కానీ లేదు, గీనీ లేదు. వెంటనే ఇంటర్కి అప్లై చేయి. ఏంటి, అర్థమైందా? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మా మామయ్యకిచ్చి మా పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నా గొడవ భరించలేక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటి వరకైనా చదివించారు. ఇంకా చదవాలని నాకుంది, కానీ మా ఆర్థిక పరిస్థితి వల్ల నన్ను చదివించలేరు. నీకు చదువుకోవాలని ఉందా? నాకు చదవండి ప్రాణం సార్. కాబట్టే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. మామూలు గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ అంటే మాటలా? అయినా ఈ వయసుకి పెళ్లి కరెక్ట్ కాదు. ఇలా పెళ్లి చేస్తే గవర్నమెంట్ మీ అమ్మా నాన్నని పోలీస్ స్టేషన్లో వేయొచ్చు. నీకు డబ్బే కదా సమస్య, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు తప్పకుండా చదువుకుని నీ ఆశ తీర్చుకో. తప్పకుండా చదువుకుంటావు కదూ. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఇంటర్లో జాయిన్ అవ్వు. అవేం కాదు, ఒప్పుకోరు. ఏం పర్వాలేదు, ఒప్పుకుంటారు. ఈ డబ్బు ఊరికే కాదు, నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ డబ్బు నువ్వు నాకు తిరిగిద్దు. గాని ఇంకేం ఆలోచించుకో, తీసుకో. అమ్మా నాన్నకు చెప్పి జాయిన్ అవ్వు. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇదిగో ఇదే వద్దు, వెళ్ళి బాగా చదువుకో. బాయ్. వస్తాను సార్. బయలుదేరండి. టైం ఏంటే? ఏమి అర్థం కానట్టు ఫోజ్ కొట్టకండి. దీనికి అర్థమైపోయినట్టుందిరా బాబు. మేము సరే, నువ్వు చేసేత్తే సరిపోయింది. మీతో పాటు నేను కూడా తాగితే పిల్లకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తాను, నా కర్మ. నువ్వు అలా ఇసుకున్నావు అనుకో, మేము తాగడం మానేస్తాం అంతే. నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావు. ఇప్పుడు పిల్లకి పెళ్లి చేసే వయసు వచ్చింది, కానీ ఏ లాభం మనిషికి ఒక్కసారి? ఇంకెందుకు, వెళ్ళండి. మా చెల్లి బంగారు తల్లి. ఇగో నువ్వు వెళ్ళమంటే వెళ్తాం, లేదంటే మానేస్తాం. అదేంటన్నయ్యా, నువ్వు లేకపోతే ఎలా? అలాగే అలాగే. ఎక్కడికి వెళ్ళావమ్మా? సార్ కి స్వీట్ బాక్స్ ఇచ్చేస్తున్నాను. వెంటయ్యా, ప్రైవేట్ సారు చాలా మంచోడు, పాపకి ఊరికే బాగా ప్రైవేట్ చెప్పాడు. అవునా అమ్మా? అవునయ్యా. అయ్యా నేను ఇంకా చదువుకుంటానయ్యా. మన పరిస్థితి నీకు తెలుసు కదా, నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ చదువు అంటే ఏళ్ళకేళ్ళు ఖర్చు పెట్టాలి. నీ పెళ్లి ఎలా చెయ్యాలని మేము తండాలు పడుతున్నాం. ఇంక నీ చదువుకి
డబ్బు అప్పు ఎక్కడ తెచ్చే తల్లి? అయ్యా నువ్వు తిట్టనంటే చెప్పవే. ఇదేంటమ్మా ఈ డబ్బు ఎక్కడది? మా ట్యూషన్ సార్ ఇచ్చారు. ఎందుకు? నేను చదువుకోవడానికి, నా ఫీజు కట్టడానికి. ఏంటి డబ్బులెత్తే తీసుకోవడమేనా? బుద్ధి లేదు, ఎల్లిచ్చిరా. ఆగు, ఆవేశపడకు. మీరు ఎలాగూ చదివించలేరు, ఎవరైనా సాయం చేస్తే తీసుకోరు. అందుకని రాధమ్మను చదివించడమే కరెక్ట్. చదువుకున్నోళ్ళు తెలుస్తమ్మా చదువు విలువేంటో. ఇంత కట్టపడుతున్నా 10 రూపాయలు కూడా వెనకేస్తామా? మీరేమైనా అనుకోండి, రాధమ్మను చదివించడమే మంచిది. కరెక్టే, నాకు చదువు అంటే ఇష్టమేనే, కానీ ఏం చేయను. నేను చిన్నప్పుడు బాగా చదువుకుందామని అనుకున్నాను. నేను కూడా పనిచేత్తిన గాని ఇల్లు గడిచేది కాదు. ఏం చేయను, అప్పుడు బాధపడ్డాను. నువ్వు ప్యాస్ అయ్యావంటే ఎంతో సంతోషపడ్డాను. నేనేం దుర్మార్గుని కాదమ్మా, కానీ మన పరిస్థితిని బట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను. తప్పదు పెంటయ్య, కొద్దో గొప్ప సౌకర్యాలు ఉండి కూడా నేను చదువుకోలేకపోయాను. అమ్మా రాధా అయ్యో ఒప్పేసుకున్నాడు, ఇక నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు. ఏమంటావయ్యా? సరే అమ్మా నీ ఇష్టం. మా మంచయ్యా బంగారు తల్లే. ఏ పిల్లమ్మా, కాలేజీ నుండి వస్తున్నావా? మరి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఏమో నాకేం తెలుసు. ఇదిగో అయితే మామ దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను అంతే. అరే ఇప్పుడే వద్దు, నేను చదువుకుంటున్నాను కదా, తర్వాత చేసుకుందాం. ఇదిగో నువ్వు ఇలా లేట్ చేసావంటే నేను ఆ పోచమ్మ కూతురుని పెళ్లి చేసేసుకుంటాను తెలుసా? ఏంటి మామ కోపం వచ్చిందా? నేను చదువుకోవడం నీకు ఇష్టం లేదా చెప్పు. సరే నువ్వు చదువుకో. ఎక్కడికి? ఇంకెక్కడికి, మనసు పాడైపోయిందిగా కాస్తంత మందు వేసుకోవడానికి. నువ్వు మారవా? నువ్వు మారితే నేను మారతాను. మందు వేసుకోవడానికి టైం అయింది, వస్తాను. బాబాయ్ పిల్లమా, ఏంటి ఈ డ్రెస్ లో నువ్వెంత అందంగా ఉన్నావు. ఎటకారం వద్దు మామా. నిజంగానే ఇలియాన అలాగున్నావు, ఈ రోజు నాకు నిద్ర పట్టదేమో. తట్టుకోలేకపోతున్నానే. ఇక నా వల్ల కాదు, నాకు ఇప్పుడే తాళి కట్టేయలేనుంది. పిల్లమా పదవి గుడికి వెళ్దాం. కాలేజ్కి తాళితో వెళ్తే బాగోదు మామా. మరి ఏం చేయను, మనసు లాగేస్తుంది. నా దారి నన్ను వెళ్ళనిస్తే చాలు, వస్తా. ఇదిగో రే రే రే, దెబ్బ కొట్టేసింది. ఇలా ఫిట్టింగ్ పెట్టేసి వెళ్ళిపోతుంది ఏంట్రా బాబు? మరి మామర్ది ఇప్పుడు ఏం చేద్దాం రా? మా అందే చేద్దాం అంతే. ఇది కరెక్ట్, అయితే పద. మే కమ్ ఇన్ సార్. కమింగ్. అరే రాధ నువ్వా? ఎవరో కొత్త అమ్మాయి అనుకున్నాను, రా కూర్చో. పర్వాలేదు సార్. పర్వాలేదంటావేంటి, రా రా కూర్చో కూర్చో. చెప్పు ఏం తీసుకుంటావు, కాఫీ టీ? అలాంటివేం వద్దు సార్, మీరు నాతో మాట్లాడుతున్నది అదే చాలు. నిజంగానా? అవును సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు సార్? నువ్వు కాలేజీకి వెళ్తున్నందుకు. ఇదంతా మీ వల్లే సార్, మీరు కనుక నాకు సహాయం చేయకుండా ఉంటే నేను కాలేజీకి వెళ్ళేదాన్నా చెప్పండి. అలా అనకు, దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉంటాడు. సహాయం తీసుకున్నా చదువుకోలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, నేను కాకపోతే ఇంకొకరు. మనిషికి మనిషి సహాయం చేయకపోతే మన మనుగడే సాగదుగా. సరే నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు? ఆర్ట్స్. వెరీ గుడ్, ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యావనుకో, చాలా బాగా మార్కులు స్కోర్ చేయగలుగుతావు. అలాగే సార్. అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోరు కదా? అడుగు, ఏమీ అనుకోను. మీకు పెళ్ళయిందా?
అయింది, పెళ్ళయింది, అంతా అయింది. అంటే ప్రతి వ్యక్తి జీవితానికి ఒక ప్రయాణం ఉంటుంది. నాది అటువంటిది. నాదొక విచిత్రమైన పరిస్థితి, గమ్యం లేని ప్రయాణం. అదేంటో నేను తెలుసుకోవచ్చా సార్? తెలుసుకోవచ్చు, కానీ నువ్వు చిన్నపిల్లవి, అలాంటివి నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. పర్వాలేదు సార్, మీరు నా గురించి తెలుసుకొని నా జీవితాన్ని చక్కదిద్దారు. నేను మీ గురించి తెలుసుకోవాలి అనుకోవడం తప్పు కాదు కదా సార్? ప్లీజ్ సార్, చెప్పండి సార్. వనజ నా భార్య, మా ఇంటి మహాలక్ష్మి. ఆమె ఇంటి ముందు ముగ్గులేస్తూ, పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్ది. ఆమెను చూస్తే పూలు పరిమళిస్తాయి, గాలి గోల చేస్తుంది, నిలువెత్తు బంగార పూతతో ఉన్న పుత్తడి బొమ్మలా ఉంటుంది. నేను అలిగితే దగ్గరకు తీసుకుని ముద్దు చేసి మురిపిస్తుంది. నాకు వచ్చిన తాపాన్ని కోపాన్ని తీర్చుతూ నన్ను ఆనందపరవశుణ్ణి చేస్తుంది నా వనజ. ఇదంతా నా ఊహల పల్లకి. ఆ పల్లకి అగాధంలో పడిపోయింది. ఎందుకంటే వనజకు నేనంటే ఇష్టం లేదు. ఆ విషయం పెళ్ళైన రాత్రే నాకు అర్థమైంది. మొదటి రాత్రి జరగవలసింది ఏమీ జరగలేదు. మరునాటి నుండి ఏమి అడిగినా ముక్తసరిగా సమాధానం చెప్పింది. సరే, తనకిష్టం లేదు కదా, ఇవాళ కాకపోతే రేపు మారుతుందని నేను సర్దుకుపోయాను. మేం కొత్త కాపురం పెట్టాం, అయినా ఏ మార్పు లేదు. ఇక నా కర్మ అనుకుని సర్దుకున్నాను. నాకు ఓ డౌట్ అందరిలాగే ఉంది. ఈ అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఉంటుందేమో అనే సందేహం. వనజా, మంచినీళ్ళు తీసుకురా. చూడు, నువ్వు నా భార్యవి, నిన్నటి వరకు నువ్వు స్వతంత్రురాలివి. పెళ్ళైన తర్వాత మనమిద్దరం కలిసి జీవించాల్సిన జీవితంలో అనుమానం అనేది పుట్టకూడదు. కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. నువ్వు తీర్చకపోతే మన సంసారం నరకం అవుతుంది. ఏంటి మీ డౌట్స్? పెళ్లికి ముందు నీకెవరితోనన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా అనుకున్నాను. ఇదే ప్రశ్న అడుగుతారని అనుకున్నాను. అలాంటివేం లేవు. లేనిపోని డౌట్స్తో బుర్ర పాటు చేసుకోకండి. అసలు నాకు అప్పుడే పెళ్ళొద్దని మా వాళ్ళతో చెప్పాను, వాళ్ళు వినలేదు, పెళ్లి చేసి పంపించేశారు అంతే. అయితే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నమాట. అందుకేగా నాకింకా ఇబ్బందిగా ఉంది. నాకింకా కొంచెం టైం ఇస్తే మెల్లగా మారడానికే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఇదే విషయాన్ని పదే పదే మెస్మరైజ్ చేస్తే నేను ఇక్కడుండను, వెళ్ళిపోతాను. నాకు కొంచెం టైం కావాలి. అలా పొంతం లేకుండా మాట్లాడతావేంటి? చెప్పాను కదా, నేను విచిత్ర పరిస్థితిలో ఉన్నాను. నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంత డైలమాలో ఉన్నదానివి, మీ అమ్మా నాన్నలకి నాకు పెళ్ళొద్దని చెప్పలేకపోయావా? వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఫోన్ నేను చెప్పనా? చెప్పాను కదా, ఇలాగే కొంతకాలం అయితే సర్దుకుంటుంది. తొందరపడి మీరు మా అమ్మా నాన్నలు చెప్పారో, మీరు ఇంకో రకమైన ప్రాబ్లమ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, నేను కూడా కొంతకాలం వెయిట్ చేస్తాను. కారణం తెలియకుండా కాపురం చేయడం కష్టం, అయినా ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకుని నీకు టైం ఇస్తాను. నువ్వు మారతావని అనుకుంటున్నాను, నాకు కూడా నమ్మకం ఉంది. వనజని చూస్తే జాలేస్తుంది. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది, కాబట్టి ఏదీ తేల్చుకోలేకపోతుంది. అయినా ఈ పెద్దవాళ్ళకి బుద్ధి ఉండదు. ఏదో ఒక అబ్బాయిని చూడడం, నెలకి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు,
ఎంత మిగుల్చుకుంటున్నాడనే ఆలోచన తప్ప కూతురికి ఏమి ఇష్టాలున్నాయి, అసలు అమ్మాయి జీవితంలో ఎలా ఉండాలనుకుంటుంది ఎవరికీ అర్థం కాదు. కాస్త అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. రెండు తెలియని మనసులు ఈజీగా ఎలా కలిసి ఉంటాయి. వీటిని పెద్దలు కూడా ఆలోచించి వాళ్ళకి పెళ్లి చేస్తే అన్ని పెళ్ళిళ్ళు అద్భుతాలే. హలో రాజేష్, ఫోన్లో చెప్పాను కదా ఇక్కడికి రావద్దని, కానీ నువ్వు ముండివాడివి, నీ ముండితేన మీరే నన్ను దగ్గర చేర్చింది. వనజ, నిన్ను విడిచి నేను ఉండలేను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను మాత్రం బతకగలనా చెప్పు. నాకు పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను అదే పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే నేను నరకం భరించలేకపోతున్నాను రాజేష్. త్వరగా ఏదో ఆలోచించిన తీసుకెళ్ళిపో రాజేష్. ఈ భరోసా నువ్వు ముందు నుంచి ఇచ్చుంటే ఈ పొజిషన్ వచ్చుండేది కాదు. అమ్మా నాన్న అన్నావు, మనసు చంపుకుని తెలియని వాడితో తారికట్టించుకున్నావు. ఇదే తెగింపు నీకు ముందు నుంచి ఉండుంటే ఎప్పుడో మన ఇద్దరం ఒకటయ్యేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఒకటి కాదా రాజేష్, ఎప్పటికీ మనల్ని ఎవరూ విడదీయలేరు. నా జీవితం నీకే రాజేష్. నిజం రాజేష్, ఈ జీవితం నీకే. నిజంగానా వనజ? అవును రాజేష్, ఈ వనజ, ఈ మనసు అన్నీ నీకే. నావేనా? ముమ్మాటికి నీవే. ఇన్ని రోజులు మనం ప్రేమించుకున్నాం, ఒక్కసారి కూడా నేను హద్దు దాటలేదు. ఎన్నిసార్లు నువ్వు నన్ను పొందాలనుకున్నా నిన్ను నేను వారించాను. ఇప్పుడు ఇంకా నేను అడ్డు చెప్పను రాజేష్, అడ్డు చెప్పను. వనజ, ఐ లవ్ యూ వనజ, ఐ లవ్ యూ సో మచ్. మరి ఫస్ట్ నెట్? అది కాకుండా నెట్టుకొచ్చాను. నిజమా? ఇన్ని రోజులు ఎలా ఉలా నెట్టుకొచ్చేసాను. అలాగా? నీ మీద ఒట్టు రాజేష్. చచ్చా, నువ్వు ఒట్టు వేయాలా రాజేష్? అక్కర్లేదు, తినే వచ్చాను. చూడు అనజా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, దాన్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అంతేగాని ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉండి నన్ను నరకంలో పెట్టకు. మీ అమ్మానాన్నల్ని పిలిపించి
ఏదో ఒకటి సెటిల్ చేస్తాను. చచ్చ, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. నేనే పాపం చేశాను, ఎవరికి ఎప్పుడూ చిన్న అపకారం కూడా చేయలేదు. ఇటువంటి నాకు ఏమిటి ఏమిటి కర్మ? లేదు, నేను పాపం చేసి ఉంటాను, అందుకే నాకు ఈ శిక్ష. శిక్ష పడినప్పుడు శిక్ష అనుభవించాలిగా. అనుభవిస్తాను. వనజ తన ప్రియుడితో రొమాన్స్ చేస్తూ నన్ను చూసింది. అయినా చిన్నపాటి భయాన్ని కూడా ప్రదర్శించలేదంటే వనజ ఏదో తీవ్రమైన నిర్ణయమే తీసుకుని ఉంటుంది. సహజంగా మనిషి భయంతో ఉంటాడు. ఏదైనా తప్పు జరిగి ఆ తప్పు ఎవరైనా చూస్తే పెద్దగా పట్టించుకోడు, అదే సొంత మనుషులు చూస్తే భయంతో కుంగిపోతాడు. కానీ వనజ అలా చేయలేదంటే అతనితో వెళ్ళిపోతుందా? ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తే వాళ్ళు మళ్ళీ అడ్డు చెప్పొచ్చు. ఏం చేయాలి? ఇంత జరిగాక వనజ గురించి మనం ఆలోచించడం తప్పు. మనసు లేని చోట మనిషి ఉండలేడు. పవిత్రంగా కలిసిన వాళ్ళ మనసుల్ని నేను విడదీయలేను. ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరికన్నా నేనే ముందుగా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సరే, ఆలోచిద్దాం. దీనికి ఏదో ఒక మంచి ముగింపునిద్దాం. నేను ఊహించింది జరిగింది. రాత్రి మనం మంచం మీద ఉండి నాగొచ్చి చూశాడు. నేను అతన్ని చూశాను. రాత్రి బాగా తాగొచ్చి నన్ను తిడదాం అనుకున్నాడు, కానీ నా మౌనం చూసి ఏమనలేకపోయాడు. నిజంగానా రాజేష్? నా భర్త మంచోడే. ఏమన్నాడు తెలుసా? మా అమ్మ నాకు ఫోన్ చేసి ఏదో ఒకటి సెటిల్ చేస్తా అన్నారు. అయితే ప్రాబ్లం లేదుగా. కానీ మా అమ్మ నాన్న మంచివాళ్ళు కాదు, వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకవేళ మా నాన్న ఒప్పుకున్నా మా అమ్మ మాత్రం మనల్ని చంపేంత వరకు వదిలిపెట్టదు. అయితే ఏం చేద్దాం? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. ఏమంటావు రాజేష్? ఏమంటావు చెప్పు రాజేష్. నా సంగతి నీకు తెలుసు కదా, నా దగ్గర డబ్బు లేదు. నేను చదువుకున్నాను కదా, ఒక ఉద్యోగం చేస్తాను. నువ్వు కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తే మనం బ్రతకడం పెద్ద కష్టం కాదనుకుంటున్నాను. ఏమంటావు? కష్టం కాదనుకో. మరి ఏంటి ప్రాబ్లం చెప్పు రాజేష్. వనజ, నా పెళ్లి ఫిక్స్ అయింది. మా బంధువులమ్మాయి కట్నం చాలా ఇస్తున్నారు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి నేను చేసుకుని తీరాలి. నీకు మాత్రం అన్యాయం చేయను, నిన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నీకు ఇల్లు చూసి చేసుకుంటాను. కొన్నాళ్ళు మనం ఆగి పెళ్లి చేసుకుందాం. ఏంటి రాజేష్ ఇది? నీకోసం నేను అన్ని వదులుకుంటున్నాను, కానీ నువ్వు నన్నేం చేయమంటావు? ఒకసారి నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు. డబ్బు లేకుండా ఏదైనా అవుతుందా? ఇప్పుడు నేను తీసుకెళ్లాలన్నా కొంత డబ్బు కావాలి కదా. పోనీ, ఆ డబ్బు నేను తీసుకురానా? నీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది వనజ? మా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. ఉంటే ఆయన ఇంటి స్థలం నాకే ఇస్తారు. చాలా ఉంది. ఎంత ఉండొచ్చు? అసలు ఎంత ఉండొచ్చు అని? చాలా ఉంటుంది, నేను తీసుకొచ్చేస్తాను. గుడ్, నీలాంటి ప్రేస్ దొరకటం నిజంగా నా అదృష్టం. అవును రాజేష్, జీవితంలో ప్రేమను సాధించలేని వాళ్ళ జీవితమే వ్యర్థం. సరే, నువ్వు నన్ను ఎలా చూసుకున్నా సరే, ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం. నువ్వు నన్ను ఎలా చూసుకున్నా ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం. ఏడవకు వనజ, నేను పెళ్లి చేసుకున్న నా అసలు భార్యవు నువ్వే, నా మనసంతా నువ్వే ఉంటావు. ఏయ్, ఏడవకు వనజ, ఊరుకు. వెళ్ళొస్తాను. మళ్ళొస్తాను అనాలి. అలాగే వనజ.
రేపు వీలైనంత డబ్బు. సరే, రేపు వీలైనంత త్వరగా కలుద్దాం. త్వరగా వస్తానని చెప్పింది, ఇంకా రాలేదేంటి? ఏమై ఉంటుంది? రాజేష్, నువ్వుతో మొన్నటి డబ్బు తీసుకొచ్చాను. గుడ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే? అలాగే. రాజేష్, నేను నీతో పాటే వచ్చేస్తాను. వద్దు, నువ్వు వస్తే అనుమానం వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు. అది కాదు రాజేష్. వనజ, ఏంటిది వనజ, ఏంటి పని? నేను నిన్నేం చేయలేదంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకున్న దానివి, అర్థం చేసుకున్న దాన్ని ఎలా చేస్తావా? నేనేం చేశాను? నాకు కనీసం ఒక ముక్కన చెప్పావా? చెప్తే మా అమ్మని చెప్పి మా ఇద్దరిని విడుద్దాం అనుకుంటున్నారా? చాలా తప్పుగా ఊహించావు. మిమ్మల్ని కలపాలనే నేను ఆలోచిస్తున్నాను. ఏయ్, నువ్వేం ఆలోచించక్కర్లేదు, మా జీవితాలు మేము చూసుకోగలం. పక్క వాళ్ళ డబ్బు దోచుకున్నా? నేనేం దోచుకోలేదు. నువ్వు మేధావుగా, నువ్వెందుకు దోచుకుంటావు? మేధావులు ప్లాన్లు ఇస్తారు కానీ ముందుకు రారుగా. ఇన్ని రోజులు మౌనంగా ఉంది దీనికోసమే. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. మా అమ్మాయిల కోసం భయపడి నేను నిన్ను చేసుకున్నాను. అంతేకాని నీతో కాపురం చేయడానికి కాదు, కలిసిందామని కాదు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చుగా? చెప్పే అవకాశం మా వాళ్ళు నాకు ఇవ్వలేదు. పోనీ పోనీ, నాకు చెప్పొచ్చుగా? చెప్తే మీరేం చేయగలరు? నేనేం చేస్తాను అప్పుడు చెప్పేవాడిని. సరే, ఇప్పుడు తెలిసింది కదా. నాకెప్పుడో తెలిసింది. నేను ఏదైనా చేయాలనుకుంటే మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడే ఏదో ఒకటి చేసేవాడిని. వాట్ డు యు మీన్? ఐ మీన్, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ డబ్బు నాది కూడా. మా వాళ్ళు మీకు కఠినంగా ఇవ్వలేదు. ఇస్తే తీసుకుపోతావా? పోతాం. ఏం చేస్తావు? నువ్వు చేసేది తప్పు, దీన్ని రంకుతనం అంటారు. ఏయ్, తప్పు లేదు, ఒప్పు లేదు. ఇదంతా వనజ డబ్బు అయితే నాకెందుకు భయం? వనజ, తీసుకెళ్దాం. వీడేం చేయలేడు. అవును, ఏమి చేయలేడు. వనజ, వెళ్దాం పద. ఆగండి, నా డబ్బు నాకు ఇచ్చాలండి. నీకేంట్రా ఇచ్చేది, పోరా. ఇంకేమో ఆలోచించుకో. రాజేష్,
నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది, ప్రేమ పిచ్చి. పిచ్చి రాజేష్, చంపే రాజేష్. ఉండాలి, నీలాంటి ప్రేమదోహులకు ఇదే సరైన శిక్ష, అందుకే నేను వేశాను. రాజేష్, నేను చాలా మంచి పని చేశాను, ఒక్కసారికి నేను చంపేశాను చూసావా? అది చాలా చిన్న శిక్ష. నీలాంటి వాణ్ణి క్షణ క్షణం నరకం చూపించి మరీ చంపాలి, అది అది నీకు సరైన శిక్ష. సున్నితమైన ఆడవాళ్ళ మనసును బద్దలు కొట్టి, వాళ్ళకి ఆశలు చూపించి, చివరికి వాళ్ళకు వాళ్ళుగా ప్రాణం తీసుకొని పరిస్థితి తీసుకొస్తున్నారు. మీ మగజాతి తీసుకొస్తుంది. ఆడది ఒక్కసారి ప్రేమిస్తే వాడితో కలిసి కాటికి రావడానికి కూడా వెనకాడడం లేదు. అంతటి మహోన్నతమైన మనసున్న ఆడదాన్ని నీ అవసరానికి వాడుకొని వదిలేద్దాం అనుకుంటున్నావా? ఏమన్నా నన్ను ఉంచుకుంటావా? ఇద్దరం ప్రేమించుకున్నాం, నా సర్వస్వాన్ని నీకు దారపోసాను, అయినా నీకు నా ప్రేమ కన్నా నా మనసు కన్నా నీకు డబ్బే ముఖ్యం అయిపోయిందా? నా శరీరం కన్నా నా డబ్బు కావాలరా నీకు? నన్ను మాత్రం సెకండ్ హ్యాండ్ గా ఉంచుకుంటా అంటావా? నువ్వు నన్ను డబ్బు తెమ్మన్నప్పుడే నేను నిన్ను బసికట్టాను రా, అందుకే రండికి శిక్ష. నువ్వు చావాల్సిందేరా, చావు 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 చావు. నీలాంటి మంచి పత్తికి ఇల్లాలుగా నేను తగను. మనసు లేని మనవు జీవితాంతం కష్టంగానే ఉంటుంది. ఇలాంటి మగ పశువులు సమాజంలో వీధి వీధిలా ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టేసరికి జరగాల్సిందంతా జరిగిపోతుంది. నా వల్ల మీకు చాలా కష్టం కలిగిండొచ్చు. దీన్ని చంపడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను హ్యాపీగా శిక్షణ అనుభవిస్తాను. వీడు నీచుడు, ఇలాంటి సంఘటన చూసైనా ఇలాంటి వాళ్ళు భయపడతారనుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకోండి సార్, ప్లీజ్. వస్తాను సార్, వస్తాను. ఇప్పుడు వనజా మేడం ఎక్కడున్నారు సార్? ఏం చూడొచ్చా సార్ ఆవిడ్ని? చర్లపల్లి సెంట్రల్ జైల్లో.
మాలవికా సార్? కాదు, నా భార్యది. నా భార్య కూడా అచ్చం నీలాగే ఉంటుంది. మరి వనజ గారు మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకోమన్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా సార్? నాకు చేసుకోవాలనే ఉంది, కానీ నీలాంటి మంచి అమ్మాయి దొరకాలిగా. మీరు చాలా మంచివారు సార్, మీకు తప్పకుండా దొరుకుతారు. దొరుకుతుందంటావా? ఏంటి దొరుకుతుందంటావా? తప్పకుండా సార్. అది నువ్వే ఎందుకు కాకూడదు? నిన్నటిదాకా చాలా చిన్నపిల్లవి అనుకున్నాను, లంగావాణిలో ఉన్న నిన్ను చూసి నువ్వే నా భార్యవైతే బాగుందనుకున్నాను. నువ్వంటే ఎంతో ఇష్టం. నా గురించి నువ్వు కూడా కొంచెం ఆలోచించు రాధా. నువ్వు చాలా అందంగా ఉంటావు. నిజం చెప్పనా? ఐ లవ్ యూ. నువ్వే నా భార్య అవుతావని అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. ప్లీజ్ మాట్లాడవా. సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని అదృష్టం చూడలేదు. మీరండి నాకు భక్తి గౌరవం మాత్రమే. ఆ ఆలోచన నుంచే ప్రేమ కూడా పుడుతుంది. ప్రేమ పుడితే అది నా గురించే అవుతుంది. నేను బయలుదేరుతాను సార్. రేపు నాకు మంచి వార్తతో రావాలి. నీలాంటి అందమైన తెలివైన అమ్మాయి నాకు భారీగా కావాలి. రేపే నాకు మంచి వార్తతో రావాలి. నీలాంటి మంచి అమ్మాయి నాకు కావాలి, నాకు భార్యగా కావాలి. నువ్వు నా భార్యవి. వస్తాను సార్. నువ్వంటే నాకెంతో ఇష్టం. నా గురించి నువ్వు ఆలోచించవా? నువ్వు నా భార్యవైతే బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ లవ్ యూ. రాధా, ఐ లవ్ యూ. నువ్వే నా భార్యవి, అందుకే చెప్తున్నా. I love you. I love you, Nag. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను. ప్రియమైన రాధకి, ప్రేమతో నిన్ను చూసిన ఆ మొదటి క్షణం నా మనసుకు తగిలిన ఏదో కొత్త పులకింపు. ఆ పులకింపుతో కలిగిన ఏదో గిలిగింపు. రాధ, కలలు వస్తాయి. ఆ కలల్లో నువ్వు నన్ను మైమరిపిస్తావు. ఓ దేవత నా ముందు నుంచుని నీకు ఏమి వరం కావాలని అడిగితే నువ్వు నా ప్రేయసివి కావాలంటాను. ఎందుకు ప్రేయసిని అడిగానంటే, నిన్ను నా జీవిత చుక్కానిగా చేసుకోవాలంటే నిన్ను ప్రేయసిగా చూసుకుని ఆరాధించి
ప్రేమించాలి. నిన్ను ఆరాధించడం అంటే ప్రతి క్షణం నీ ఆలోచనతో ఉండడం, ప్రతి క్షణం నిన్ను కలవరించడం, ఒక్క క్షణం నువ్వు నా ముందు ఉన్నట్టే అనిపించడం, అది నిజమైతే బాగుండును అనుకోవడం, నువ్వు నాకు దూరంగా ఉంటే మనసు చాలా చిక్కాకుగా ఉండడం, అటువంటి క్షణం నిన్ను నా ముందు కూర్చోబెట్టుకుని ఓ దేవతని పూజించే రీతిలో నీ ముందు భక్తుణ్ణైపోవడం, ఇలాంటి పనులు చేస్తే పిచ్చివాడే అనొచ్చేమో, దీన్ని ఆరాధన అని అనుకోకూడదేమో, ఎవరేమనుకున్నా నాకు దిగుల్లేదు. నిన్ను ప్రతి క్షణం తలుచుకోవడం నాకు ఇష్టం. మనసు హాయిగా ఉండాలంటే మనకు ఇష్టమైన వాళ్ళని పిచ్చిగా ఇష్టపడటం తప్పు కాదని నా అభిప్రాయం. మరి నీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ నీ నాగ్. ప్రియమైన రాధకు ప్రేమతో నిన్ను చూసిన మొదటి క్షణం నా మనసుకు తగిలని ఏదో కొత్త పులికింత, ఈ పులికింతతో కలిగిన ఏదో గెలిగింత. రాధా, కళ్ళు వస్తాయి, ఆ కళ్ళల్లో నువ్వు నన్ను మైమరిపిస్తావు. ఓ దేవత నా ముందు నిల్చొని నీకు ఏం వరం కావాలి అని అడిగితే నువ్వు నా ప్రేయసివి కావాలి అంటాను. ఎందుకు ప్రేయసి అని అడిగావంటే నేను నా జీవిత చక్కానిగా చేసుకోవాలని, నిన్ను ప్రేయసిగా చూసుకొని ఆరాధించి ప్రేమించాలి. నిన్ను ఆరాధించడం అంటే ప్రతి క్షణం నీ ఆలోచనతో ఉండడం, ప్రతి క్షణం నిన్ను కలవరించడం, ప్రతి క్షణం నువ్వు నా ముందున్నట్టే అన్నా కనిపించడం, ఇది నిజమైతే బాగుండు అనుకోవడం, నువ్వు నాకు దూరంగా ఉంటే మనసు చాలా చిరాగ్గా ఉండడం. రమ్మన్నారంట. ఏమిటి, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? నేను వెళ్తాను. ఇప్పుడేగా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతావా? రాధా, లెటర్ చదివావా? నువ్వు కూడా నాకొకటి లెటర్ రాయొచ్చుగా సిగ్గా. ఒకటి అడుగుదామని అడగమంటావా? ఒక్క ముద్దు. ఆహా, కానీ ముద్దు నువ్వే పెట్టాలి. దీన్ని ముద్దు అంటారా? మరి నేను చూపించరా? ప్లీజ్ ఇంకోసారి ఎప్పుడైనా. నాకు చాలా కోపంగా ఉంది. నేను వెళ్తాను సార్. Thank you.
థ్యాంక్స్. కోరికల గాలాలకి నీ వయసు చిక్కేను, హదరాల మధురాల రుచి తొందరగా తెలిసేను. కోరికల గాలాలకి నీ వయసు చిక్కేను, అధరాల మధురాల రుచి తొందరగా తెలిసేను. తెలిసి జరిగిందా ఇది, తెలియక జరిగిందా ఏది, ఏమి జరిగినా మనసు కద ఇంతే సుమా, వయసు వెదవింతే సుమా. సార్ కూర్చో కూర్చో. రమ్మన్నారంట? అవును. దేనికి సార్? ఇదిగో నువ్వు నన్ను సార్ అని పిలవద్దు. నువ్వు నన్ను సార్ అంటే నువ్వు నాకు ఇంకా దూరమని అర్థం. పోనీ ఇంకా గౌరవంగా పిలవాలనిపించింది అనుకో, ఏవండి అను. ఇది బాగుంది. ఏది ఒకసారి అను? అను మన పెళ్ళైన తర్వాత అలాగే పిలవాలిగా. పిలు. ఏమండి? నాకు వినిపించట్లేదు. ఏమండి? ఏంటిది, ఎవరో పరాయి వాళ్ళు పిలిచినట్టు. సొంత మొగుణ్ణి ముద్దుగా మురిపెంగా పిలు. ఏమండి? ఓపెన్ ద బాక్స్. చాలా బాగుంది. నీకే ఎంత రేట్ అడగ? ప్లీజ్ చెప్పండి. అయ్య బాబాయ్ నాకొద్దు. ఏ ఎందుకు? ఇది గనక మా ఇంటికి తీసుకెళ్తే మా వాళ్ళని చంపేస్తారు. పోనీ ఓ పని చెయ్యి, నా కోసమేగా ఇక్కడే వేసుకో. నా ముందు వేసుకుంటే ఈ అందాల బొమ్మ అందం నేను ఒక్కడే చూసుకుని మురిసిపోతాను. ప్లీజ్. తీసుకో. సరే నువ్వు వేసుకో, నేను బయటకు వెళ్తా. ఏం పర్వాలేదు, నా లవర్కి నేను హెల్ప్ చేస్తే తప్పేంటి?
ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరి కాలేజీకి వెళ్ళు. వెళ్తున్నా నాన్న. ఇదేదో బుక్ మర్చిపోయిందే, రాదా? రంగడు, ఇదేట్రా చూడు. ప్రియమైన రాధకు ప్రేమతో వ్రాయినది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నా మొదటి ప్రేమ లేఖ. నువ్వు లేకుండా నేను బతకలేను. మీరు రాధ అయ్యని చెప్పండి. మీరు చేసింది ఏం బాగలేదు. నేనేం చేశాను? చదువుకున్నారు, మీకు తెల్దా? అర్థం కాలేదే. ఎవరు రాశారు? ఎవరు రాశారా? మేము డబ్బు లేని వాళ్ళం, చదువు లేని వాళ్ళం కావచ్చు, కానీ మంచి చెడు తెలియని వాళ్ళం కాదు. చూడండి, మీరు నా బిడ్డకు సాయం చేశారు, అందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. అంతేగాని మీరు ఇలా రాస్తే నా బిడ్డ బతుకు పాడైపోదు. మీ పెద్దోళ్ళ కళ్ళు ఇప్పుడు ఇంతే, మా పేదోళ్ళపైనే పడతాయి. తప్పు బాబు, ఇలా చేసి దాని మనసు పాడుసేయకండి. లేని పోనీ ఊహించుకుని రేపు దానికి జరగరాని ఏదైనా జరిగితే మేము తట్టుకోలేం బాబు. మేము పైసలతో బతకట్లేదు బాబు, పేనాలతో బతుకుతున్నాం. చూడండి బాబు, మీరు చదువుకున్నారు, చాలా మర్యాదగా చెబుతున్నాను. ఇంకోసారి దాన్ని కలుసుకున్నా, దాంతో మాట్లాడినా నాలో మళ్ళీ మనిషిని చూడరు. అదరా. అలా చెప్తారు మాకు? అదిగో ఐ వల్ సురచ్. అయ్యిందా మీ తాగుడు? ఏం తాగుడులే అమ్మా, ఇవాళ తాగుడు, ఈడి బాధ పడలేక తాగాం. తాగడానికి బాధ ఎందుకు? డబ్బులు కావాలి గాని. అయినా అంత తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏమో నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ అప్పు గాని చేసావా ఏంది? చెప్పయ్యా చెప్పు. చెయ్యబోతే ఎక్కడి నుంచి వస్తాయా? ఇలా అప్పులు చేస్తే మనం బతికేది ఎలా? కాదే, సావాలనే అంతే. ఏంది అలా అన్నావు? అన్నా మరి నేనేం చెప్పానే? దీన్ని చదివి చూద్దాను, విన్నావా? ఇప్పుడు దానికేమైందయ్యా? నా నెత్తి మీద కొంపటి పెట్టాలనుకుంటుంది. అంటే? దీని ప్రైవేట్ సారు దీనికి ప్రేమలాకలు రాస్తున్నాడు. నిజమా? అడుగు, దాన్ని అడుగు. ఏమే అయి చెప్పేది నిజమేనా? అటువంటిది ఏం లేదమ్మా. సంపెత్తన అబద్ధాలాడే ఉంటా. చెప్పవే చెప్పు, చదువుకుంటున్నావు కదా అని పంపిస్తే ప్రేమలేఖలు రాస్తావా? ప్రేమలేఖలు నాకు మంచి భవిష్యత్తు నుంచి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు సార్. ఎప్పుడు ఆకలి చావలేనా? ఎందుకంటే మంచి మంది పనుకుందా? నేను కూడా ఇలా ఒక కూతన్న బతకాల్సిందేనా? ఎందుకంటే వేరే కొత్త మందికి వద్దా? అటువంటి బతుకుని నన్ను వదులుకోమంటారా? మీ కూతురు బాగు మీకు వద్దా? బాగు చూడమ్మా, బాగుపడొద్దని ఏ తల్లి తండ్రి చెప్పరు. కానీ పెద్దోళ్ళు తాసుపౌలు అంటోళ్ళు, వాళ్ళు కాటు వేస్తారే, కానీ వాళ్ళ పడగనేడు మనకి ఇయ్యరమ్మా. మంచి చెడు తెలియని వయసులో నీకు ఎవరు ఏం చెప్పినా ప్రేమగానే ఉంటుందమ్మా, నువ్వు మోసపోతావమ్మా. లేదు మామయ్య, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. అంటే చేసుకుందావు? నేనా
అవును చేసుకుంటాను. మీరెవరు ఏం చెప్పినా సారే పెళ్లి చేసుకుంటాను. ఎన్ని చెప్పినా ఆయనే పెళ్లి చేసుకుంటాను. ఎలా చేసుకుంటావే నిన్ను? దీన్ని యాళ్ళ నుంచి ఎక్కడికి కదలవక పెళ్లి చేసుకుంటదండి. పెళ్లి చదువు లేదు, గాలి గుడ్డు లేదు, రంగా దీన్ని ఎన్న పెళ్లి చేసేద్దాం. ఏమైంది రాధ? ఏంటిది ఏడవకు 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 రాధ ఏడవకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా వల్ల కావడం లేదు. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. మా అమ్మ నన్ను కొట్టింది. అయ్యకి నన్ను కాలేజీకి పంపించనని చెప్పేశారు. నేను మాట్లాడతానుగా, ఊరుకో. నువ్వు ఊరుకో. వాళ్ళు విన్నారు. రెండు రోజులుగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా నన్ను బయటికి పంపకుండా చూశారు. ఈరోజు అంటే ఇంక తప్పక పనికెళ్ళారు. నా మనసు ఉండబట్టలేక మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాను. సరే సరే, నేను చూసుకుంటాగా. ఏమండి, నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటారా? ఒట్టు, నువ్వు నా భార్యవి. ఏమండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీతోనే నేను మీ నన్ను ఎక్కడ తీసుకెళ్ళా నేను అక్కడికి వచ్చేస్తాను. సరే సరే, ముందు నువ్వు ఏడకు రాదా. కంట్రోల్ కంట్రోల్ చేసుకో. దాట్స్ గుడ్. మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం, సరేనా? రెండు రోజులుగా నిన్ను చూడకపోతే నాకు నిద్ర పట్టలేదు. నా కళ్ళు చూడు, ఎలా ఎర్రగా అయిపోయాయో. నేను ఒక ప్లాన్ వేస్తాను. మీ వాళ్ళ ఊహ కందకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఓకే? అమ్మాయే కాకుండా ఇంటికి ఎవరినో వచ్చి చూస్తే, నేను కనపడిపోతే మళ్ళీ వాళ్ళతో చెప్తారు. నేను తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళొస్తాను. మంచిది. బాయ్. ఏం పిల్లమా? మావా మావా, రారా అల్లుడు కూర్చో. ఏంటి కౌరెట్టావంట? నిన్న వచ్చాను, ఇంట్లో ఎవరూ లేరు. పనికి వెళ్ళావురా అత్త? రాత కాలేజీకి వెళ్ళలేదా? ఏంటే ఒంట్లో బాగలేదా? దానికి చదువు ఎక్కువైనట్టుంది, నిద్ర పట్టట్లేనట్టుంది. అంతేనా మావా? ఏంటి సంగతి? దానికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను రా. మరి దాని కాలేజీ? కాలేజీ పోదు కదా మావా. ఏం చేయను, మనకు చదువులు ఎక్కడ కుదురుతాయి? పెళ్లి చేసుకుని నీకు కా తోడుగా పంచేత్తేనే కదా తిండి ఉండేది. నీకు మాత్రం రెక్కలు కట్టం తప్ప ఏముంది చెప్పు. దీనికి నా పిల్లం ఏమంటుందో. అదేమంటదరా, దానికేం తెలుసు, మంచో చెడో మన ఆలోచనలే కరెక్టు. ఏమే పిల్లమా, పెళ్లి చేసుకుందామా? అది సిగ్గు పడుతుంది. మీ మామ పొంతులుగా దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని నీ కౌరు పెడతాడు, నువ్వు సిద్ధంగా ఉండరా? సరే మావా, నీ ఇష్టం. మీ పెద్దోళ్ళు ఎలాగంటే అలాగే, కానీ వెళ్ళొస్తాను మామా. కొంచెం ఏదైనా తినేలరా. అమ్మో, నాకు పెళ్ళి, నాకు చాలా పనులుంటాయి. ఏమే పిల్లమా, వెళ్ళొస్తానే, నేను వస్తాను మామా. అలాగే రా. చాలా నరకంగా ఉంది, నేను అక్కడ ఉండలేకపోతున్నా. నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాగా. అదే ఇప్పుడు అని అడుగుతున్నాను. ఒకటి రెండు రోజుల్లో ఏదోటి ఏర్పాటు చేస్తాను. తొందరగా, ఇంక దొంగచాటుగా రావడం నాకు కుదిరేలా లేదు. సరే అయితే వెళ్ళు, నేను నీకు కబురు పెడతాను. సరే. ఇంకా నాకు పెళ్లి జరిగిపోయేలా ఉంది,
రేపు ఎలాగైనా నాగ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి వీలైనంత త్వరగా పారిపోవాలి. లేకపోతే మా అయ్య అన్నంత పని చేసి తీరుతాడు. రేపు ఎలాగైనా నాగ్కి వెళ్ళి నా పెళ్లి విషయం నేనే చెప్పాలి. బయటకెళ్ళుంటారు. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను.
కన్న తల్లిదండ్రులు నిన్ను ఎంత ప్రేమించారు. ప్రేమ మత్తులో మునిగి వాళ్ళనెదురించావు. కన్న తల్లిదండ్రులు నిన్ను ఎంత ప్రేమించారు. ప్రేమ మత్తులో మునిగి వాళ్ళనెదురించావు. ఓ ప్రేమిక ఇది న్యాయమా? ఈ ప్రేమ గుండంలో పడబోకుమా? ఈ అగ్నిగుండంలో పడబోకుమా? అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను. అందమైన ప్రేమ నిన్ను అల్లుకునేను, ఆశల వలలో నీ మనసు చిక్కుకునేను. నా జీవితం నాశనం అయిపోయింది. నిన్ను మోసగించడమే కాకుండా తనకున్న చెప్పు నాకు కూడా ఇచ్చాడు. ఇలా మోసం చేశాడు కాబట్టి ఇంక వాడితోనే నా జీవితం, వాణ్ణి పెళ్లి చేసుకునే ఉండిపోతాను. ఎంత నమ్మాను, ఎంత నమ్మకం చేశాడు. అయ్యో అమ్మకి తెలిస్తే బ్రతకరు, బ్రతకరు, వాళ్ళు చచ్చిపోతారు. నా గురించి వాళ్ళు చచ్చిపోకూడదు. నన్ను తిట్టుకునైనా వాళ్ళు బతకాలి. నాలాంటి పిల్లకి చిన్న చిన్న ఆశలు పెడితే సర్వస్వం ఇచ్చేస్తాం, జీవితాన్ని మొత్తం పోగొట్టుకుంటాం. అసలు ఆశపడ్డం తప్ప తప్పే, ఒక తప్పుకి మొత్తం జీవితమే నాశనమై పోలా. ఇలా మనల్ని మనం సత్తు చెప్పుకోవడమేనా? బుద్ధి కూడా చెప్పాలి. నిలదీస్తాను, 10 మందిలో పెట్టి ఇటువంటి మగ పశువులను ప్రపంచానికి తెలియజేస్తాను. నిలదీస్తాను, వీరి నిజస్వరూపం బయటపెడతాను. నాలా ఇంకెవరూ కాకుండా ఉండాలంటే నేను ధైర్యంగా ఉండి అందరికి తెలిసేలా చేస్తా, చేస్తా. అదే వాడికి తగిన శాస్తి. రాత దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను సార్, కానీ రాధ పరిస్థితి ఏం బాగోలేదు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. రాధకి 2 రోజుల్లో పెళ్లి ఖాయం చేశారు. వాళ్ళ మామయ్య వెంకికిచ్చి చేస్తున్నారు. రాధ ఎక్కడుంది? ఇంట్లో ఉంది, దాన్ని బయటికి రానియడం లేదు. ఎలాగైనా తప్పించుకొని రేపు మీ దగ్గరకు వస్తానని చెప్పమంది. వస్తాను. బ్యాగుతో వచ్చేసావా?
నీ ఫ్రెండ్ చెప్పింది, రెండు రోజుల్లో పెళ్ళి అని. అందుకోసమా? అందుకే వచ్చేసాను. రాత్రికి మా వాళ్ళు పని నుంచి వచ్చేసరికి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి. ఓకే ఓకే, తీసుకెళ్తాను. నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు మనం బయలుదేరుతున్నాం? బయలుదేరదాంలే, కొంచెం చీకట పండి. ఏ, నా దగ్గర రావడానికి అంత చిరాకు పడుతున్నావు? మొదటి నుంచి చూస్తున్నాను, నన్ను నువ్వు ఇదివరకట్లా చూడట్లేదు. నాకులాగే మీ మావయ్యతో కూడా. కాబోయే మొగుడు నీ మామయ్యగా, ముందు నుంచే వాడితో అలా అలవాటు పడి ఉంటావు. నీ చూపుకి నేనేం భయపడిపోను. నిన్ను పెళ్లి చేసుకోవడానికే ప్రేమించింది. మరైతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడలేదే, నా మీద ప్రేమ తగ్గింది అంటున్నాను. తగ్గితే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? కరెక్టే కదా. ఏంటి కరెక్ట్? నా సమస్యలు నాకున్నా ఈ పరిస్థితులకి ఎలారా బాబు అని ఆలోచిస్తూ ఉంటే మీకు ఆలోచన తప్ప వేరే ఆలోచన రావడం లేదు. చేస్తున్నా కదా. ఏమి చేయట్లేదు. మీరు ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. పెళ్ళా? ఏ, చేసుకోరా చేసుకోరా. ఏంటి సార్, నాలాంటి పిల్ల ఇంకెవరో దొరికారా? చెప్పండి సార్, మాట్లాడండి సార్. నన్నే కాకుండా ఇంకో పొడుగు జీవితాన్ని ప్రాణాన్ని పరలోకానికి పంపించడం ప్లాన్ చేస్తున్నారా? పరలోకానిక పరలోకం కాదు కదా, నరకలోకం ఎగిరే కనపడుతుంది. దానికి సాక్ష్యం ఇదే చూడండి. నేను ఏం తప్పు చేశానా సార్? నా జీవితంతో ఎందుకు సరిలా ఆడుకున్నారు? ఒక గురువుగా శిష్యులతో ఇలా చేయొచ్చా సార్? మీలో ఇంత కుళ్ళు దాచుకొని పైకి ఏమీ తెలియనట్టు నాటకం ఆడతారా? నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకున్నారు? మేమే దొరికాము మీకు. సహాయం కోసం పరితపించే మాలాంటి చిన్న జీవితాలు ఇలా రాలిపోవాల్సిందేనా? నన్ను ప్రేమిస్తున్నారా మీరు? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? కామం కోసం ప్రేమను అడ్డు పెట్టుకునే మీకేం తెలుస్తుంది సార్ ప్రేమ అంటే? ప్రేమ, నేను దీన్ని ప్రేమ అనుకోను సార్. ప్రేమ అనేది నా దృష్టిలో ఒక ఆశే. మనం ఏదన్నా కావాలి అనుకున్నప్పుడు అది మనకు దొరకంది. అది అట్నుంచి మనకు దొరికితే ఆ ఇచ్చిన వాడిపై ఉండే కృతజ్ఞతే సార్ ప్రేమ అంటే. మాలాంటి వాళ్ళకి కృతజ్ఞత చాలా ఎక్కువ సార్. అది ఆసరాగా తీసుకొని మీలాంటి మృగాలు 10 రూపాయలకి మా మానాన్ని, 5 రూపాయలకి మా ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు సార్. తీసేసుకుంటున్నారు. సారీ రాధా, నేను తప్పు చేశాను, పాపం చేశాను. నేను ఈ లోకంలో ఆడవాళ్లకు దూరంగా ఉండాలని హైటెక్ ఉద్యోగాన్ని వదులుకుని సిటీకి దూరంగా బతుకుతున్నాను. ఏదో ఒకరోజు ఇలాగే చచ్చిపోతాననుకుంటూ, ఏ రోజు చచ్చిపోతానని ఎదురు చూస్తూ బతుకుతున్నాను. అలా జీవత్సవంలా బతుకుతున్న నాకు నువ్వు కలిసావు. ఆ రోజు నుంచి నాలో
జీవించాలనే కోరిక, చావననుకునే ధైర్యం, బ్రతకాలనే పట్టుదల, ఇవన్నీ నువ్వంటే ఇష్టాన్ని కలిగించాయి. బతుకు మీద ఆశ కల్పించాయి, బతుకు మీద ఆశ కల్పించాయి. నిన్ను చూసిన తర్వాత నాలో కోరికలు మొదలయ్యాయి. నాకు ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్ ఉన్నంత మాత్రాన ఇప్పటికిప్పుడే చచ్చిపోం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. కానీ 10 మందికి తెలిసేలా కాకుండా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందాం, కానీ ఒక్క కోరిక. చెప్పు చెప్పు, ఏం చేయమంటావు? ప్రామిస్ చేయి. ప్రామిస్? నువ్వు చేసిన ఈ ద్రోహం అందరికి పబ్లిక్ గా తెలియజేసి నా మెళ్ళు తాళకట్టాలి. నో నో, అలా కుదరదు, నేను చేయలేను. అలా చేస్తే ఈ సంఘం నన్ను బ్రతకనివ్వదు. మరి ప్రామిస్ చేశారు కదా, చేయాల్సిందే, సంఘం కోసం, నా కోసం. పెళ్లి చేసుకుంటానన్నానుగా. నాలాగా ఏ ఆడది, నీలాంటి వాడి చేతిలో మోసపోకుండా ఉండాలంటే నువ్వు నలుగురిలో నాకు చేసిన మోసాన్ని ఒప్పుకో. ఒప్పుకోకపోతే 10 మందిలో నిన్ను నిలబెట్టి ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. నీలాంటి మృగాలు జనాలు తిరుగుతూ ఉంటాయని, దాని నుంచి ప్రతి లేడీ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తాను. నేను చేయనిస్తానా? నువ్వు నన్ను చేయనిచ్చేదేంట్రా? నాలాగే ఇంకొకరు కాకుండా ఉండాలంటే నీలాంటి మగ పశువుని బజార్కి ఇచ్చి నిలబెడతానరా. అంటే నన్ను మగ పశువు అంటావా? అవును. మళ్ళీ అదే మాట అంటావా? పశువా, పశువు ఎలా కుమ్ముతుందో నీకు చూపించరా? ఇంతకాలం 10 మందికి తెలియకూడదనే అనుకున్నాను, ఇప్పుడు ఇప్పుడు నీ వల్ల తెలియనిస్తానా? ఈ నిజాన్ని నీతోనే అంతం చేస్తాను. అందుకే రాధను చంపేశాను. అయితే ఇప్పుడు నీ భార్య వనజ ఏ జైల్లో ఉంది? చెప్పు, ఏ జైల్లో ఉంది? ఏ జైల్లోనూ లేదు. ఏ జైల్లోనూ లేదా? అవును సార్. దిగువ తరగతి వాళ్ళను వాడుకోవాలంటే మన మీద జాలి కలిగేలా చేస్తే వాళ్ళు ప్రాణమైనా మానమైనా ఇస్తారు. ఆ వీక్నెస్ని ఆయుధంగా చేసుకుని రాధను నా వైపు తిప్పుకున్నాను. సరే, దీనికి ఒక్కటే మార్గం, రాధకు అందరి ముందు క్షమాపణలు చెప్పి నీ తప్పు ఒప్పుకుని రాధను పెళ్లి చేసుకో. రాధ, చనిపోయిన రాధ
మళ్లీ ఎలా బతికొచ్చిందని అనుమానం కదూ. నువ్వు హడావుడిగా పరిగెత్తుతుంటే సుధ చూసింది. అక్కడికి వెళ్లి చూస్తే తలకు దెబ్బ తగిలిన రాధ కనిపించింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఒరే వెధవ, తనకు జరిగిన అన్యాయం వేరెవరికి జరగకూడదని, ఆ విషయం అందరికీ తెలియజేయాలని అదే తన ఆశయంగా బతికింది. నీలాంటి వాణ్ణి ఉరికంబం ఎక్కేలా శాసనాలు చెయ్యాలి, జంతువుల్ని వేటాడినట్టు వేటాడాలి. అరే అసలు రాధను ఎందుకు చంపాలనుకున్నావు? నేను రాధను చంపాలనుకోలేదు. మరి మ్యాక్సిమం బ్రతిమాలాను, సర్ది చెప్పే ప్రయత్నం చేశాను, కానీ తను వినలేదు. ఆ క్షణంలో నిజం అందరికీ తెలిస్తే ఇప్పుడున్న విలువ కూడా లేకుండా పోతుందని అందరూ నన్ను బతికున్న శవంగా చూస్తారని ఈ సమాజానికి భయపడి చంపేశాను సార్. నీకున్న ఎయిడ్స్ నడ్డు పెట్టుకుని అమాయకురాలైన ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. నీకు దేవుడు వేసే శిక్ష ఒకటైతే సమాజం వేసే శిక్ష ఇంకొకటి. ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే రాధ చెప్పినట్టు విని నలుగురు ముందు నీకు ఎయిడ్స్ ఉందని ఒప్పుకుని ఆమెను క్షమాపణ అడుగు. నువ్వు చెప్పినట్టు నాకు ఎయిడ్స్ ఉందని అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు రాధా. నువ్వు ఒప్పుకుంటే మనిద్దరం జీవితాన్ని కలిసి పంచుకుందాం. నాలాంటి బలిపశువుకి నీలాంటి వాళ్ళు బలికాకూడదని ఈ సమాజానికి తెలియచేద్దాం. పద. ఈ సమాజం మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మనకు తోడుగా ఉండేవారెవరైనా మనిషి మంచివాడు కాదు, వంచకుడనే దృష్టితోనే చూసి వంచనకు గురికాకుండా ఉందాం. ఎయిడ్స్ రోగానికి అంతం పలుకుదాం.